అందరికీ నమస్కారం. నేను డాక్టర్ అండాల్ భాస్కర్. ఇప్పుడు ఒక చిన్న ప్రేయర్ చెప్పేస్తాము. అందరూ తల్లిదండ్రులు కూడా మంచి బిడ్డ అంటే మంచి ఆరోగ్యం, మంచి తెలివితేటలు, మంచి గుణాలు కలిగే దీర్ఘాయుష్తో ఉండే బిడ్డనే హ్యాపీగా ఈజీగా తీసుకోవాలి అనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ మంచి బిడ్డనే తల్లి యొక్క సంకల్పం, తండ్రి యొక్క సహకారంతో వచ్చినప్పుడు అది ఒక మంచి గిఫ్ట్గా ఫ్యామిలీకి, సమాజానికి ఉండి మన భారతీయ కళాచారం అంతకుముందు ఎట్లా ఉండిందో అట్లా మనం ఫ్యామిలీలో, సమాజంలో ఒక పీస్ఫుల్గా ఉండే వాతావరణం మళ్ళీ మనం తీసుకురావడానికి ఇది ఒక ముఖ్యమైన ఈవెంట్గా ఉంటుంది. ఆ తల్లిదండ్రులు మంచి తల్లిదండ్రులుగా గర్భం రాకముందే వాళ్ళని తీర్చిదిద్దుకొని ఆ మంచి బిడ్డని రిసీవ్ చేసుకునేదానికి వాళ్ళ అర్హత పెంచుకోవాలి. ప్రెగ్నెన్సీలో కూడా ఆ బిడ్డతో అనుబంధం పెంచుకొని అప్పుడు వాళ్ళు మంచి బిడ్డగా ఆ బిడ్డని తీర్చిదిద్దడం చేసినప్పుడు తప్పకుండా మంచి బిడ్డని హ్యాపీగా ఈజీగా పెంచడం అనేది వస్తుంది. ఆ విత్తనం స్ట్రాంగ్గా వేసినప్పుడు సమాజంలో బయటకు వచ్చిన తర్వాత ఎటువంటి ప్రభావాన్ని తట్టుకొని నిలబడి ఒక మంచి లీడర్గా అటువంటి బిడ్డని, ఆ లీడర్ని గర్భంలోనే వాళ్ళు తయారు చేసుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం ప్రసన్న గారు తన ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రసన్న. నేను గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను, ఒంగోలులో పనిచేస్తున్నాను. నేను నవంబర్ 26th నార్మల్ డెలివరీ చేసుకున్నాను. చాలా హ్యాపీగా ఉంది మూమెంట్. నాకు 2017లో మ్యారేజ్ అయింది May 5th. ఫస్ట్ 2 ఇయర్స్ బేబీస్ అంటే అంత ఇంట్రెస్ట్ లేదు స్టార్టింగ్లోనే, ఇంకా చిన్నపిల్లలం కదా అని ఫీల్ అవుతూ ఉండేవాళ్ళం. తర్వాత ఒకసారి ఒక 1 మంత్ మొత్తం లైట్గా స్పాటింగ్ కనిపించింది. అసలు ఏంటి ఇలా అనిపిస్తుంది, ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుందాము అని హాస్పిటల్కి వెళ్తే ఒంగోలులోనే అక్కడ వాళ్ళు జస్ట్ 2 మంత్స్ ట్రీట్మెంట్ ఇచ్చేసి ఫాలికల్ పెరగట్లేదు, ఐయుఐ కూడా కదా ఐవీఎఫ్ సజెస్ట్ చేశారు. అసలు జస్ట్ నాకు మ్యారేజ్ అయ్యి 3rd ఇయర్ అది. అప్పుడు నా ఏజ్ కూడా 23. ఆ ఏజ్లోనే ఇంకా ఐవీఎఫ్ అంటే ఇంకా అసలు ఒక నిమిషం ఏం ఆలోచించలేదు. అది కాక ఒక్కదాన్నే వెళ్ళా హాస్పిటల్ కూడా, ఎప్పుడు ఒక్కదాన్నే వస్తుంటా. అలా అనేసరికి బాగా భయం వేసింది. ఇంకా స్కూల్కి ఒక 5 డేస్ లీవ్ పెట్టేసి మా సార్ దగ్గరికి వచ్చాను. గూడూరులో ఉంటారు అప్పుడు మా సారు. ఇలా చెప్పారు, నాకేం అర్థం కావట్లేదు. అది అంటే సరే 4 రోజులు రిలాక్స్ అవ్వు, తర్వాత చూద్దాము అంటే నేను అప్పటికి ఏమన్నాను, సరే ఫాలికల్ లేదంటున్నా కదా ఐవీఎఫ్ కూడా చేయించుకుంటాను, నాకు బేబీ కావాలి అని చెప్పాను. అప్పుడు అలా వద్దు, చూద్దాము, ఇంకా ఏజ్ ఏం అయిపోలేదు కదా అని చెప్పేసి ఇక్కడ గూడూరులోనే ఒక 3 డేస్ ఉన్న తర్వాత మా సార్ వాళ్ళ కొలీగ్స్ నెల్లూరులో ఉంటారు, వాళ్ళన్నీ రాండల్ మేడం ఉన్నారు, బాగా చూస్తారు, ఒకసారి అక్కడికి వెళ్ళి కలిసి రండి, తర్వాత స్టెప్ తర్వాత చూద్దాము, తొందర ఏముంది అని చెప్పేసరికి మేము 2019 August 9th వచ్చాం. ఆ రోజు రాగానే ల్యాబ్లో అక్క ఉంటారు కదా, అక్క లోపలికి తీసుకొచ్చారు మమ్మల్ని, బయట నుంచే నవ్వుతూ తీసుకొచ్చారు. వాళ్ళగా హాస్పిటల్కి వస్తే ఫస్ట్ డెటాల్ స్మెల్, ఏదో స్మెల్ వస్తుండేది ఫస్ట్. నాకు అయితే రాగానే సాంబ్రాణి స్మెల్ వచ్చింది. ఇంకా అబ్బాయి ఇదేంటి ఇంత రిలాక్స్ అనిపించింది, డిఫరెంట్గా ఉంది అని వచ్చాము. వచ్చాక జ్యోతి మేడం హిస్టరీ తీసుకున్నారు. ఆ హిస్టరీ తీసుకొని అడిగారు, నీకు ఎప్పట్లో బేబీ కావాలి, ఎన్ని మంత్స్లో కావాలి, 2 మంత్సా 3 మంత్సా 6 మంత్సా అని అంటే ఇదేంటి ఇలా కూడా ఉండిద్దా, 2 మంత్స్లో కూడా బేబీని తీసుకోవచ్చు, అలా అయితే నాకు 3 మంత్స్లో ఇవ్వండి, 3 మంత్స్లో ఇవ్వండి బేబీని అని చెప్పాను. అప్పుడు మేడం అన్నారు, నువ్వు ఎంత తొందర పడతావో అంత లేట్ అయింది అని చెప్తే, ఓహో అంటే ఇంకా టెస్ట్ చేయడం కోసం, నా ఎక్సైట్మెంట్ టెస్ట్ చేయడం కోసం అడిగారా అనుకో, నేను సరే అని ట్రీట్మెంట్ తీసుకుంటామని స్టార్ట్ చేసాము.
ఆ రోజు ఈవినింగ్ మీ దగ్గర లాస్ట్ కన్సల్ట్ అయినప్పుడు మీరు చెప్పారు, నాకైతే చేస్తానని నమ్మకం ఉంది, నీకైతే ఉందా, ఉండే పని అయితే ఇక్కడ ఉండు, తొందర పడ్డావంటే వద్దు వెళ్ళిపో అన్నారు. నేను అయ్యో మేడం చూస్తా అంటాను కదా, ఇలా వచ్చింది మేడం కూడా వెళ్ళిపోమంటున్నా, ఇప్పుడు నేనేం చేయాలి అని అనిపించింది. తర్వాత వెయిట్ చేస్తాను, 6 మంత్స్కి అది 1 ఇయర్ అయినా వెయిట్ చేస్తాను అని చెప్పేసి ఆ రోజు ట్యాబ్లెట్స్ అన్నీ తీసుకొని వెళ్ళిపోయాం. అప్పటికి నాకు స్పాటింగ్ అవుతూనే ఉంది, లైట్గా స్పాటింగ్ అవుతుంది. ఆ ట్యాబ్లెట్స్ తీసుకొని వెళ్ళాను, వాడని కూడా వాడలేదు. 2 డేస్కి డేట్ వచ్చేసింది, మళ్ళీ 15 డేస్కి డేట్ వచ్చేసింది. ఫోన్ చేశాను, నాకు ఇలా డేట్ వచ్చింది మేడం, ట్యాబ్లెట్స్ వాడాలా వద్దా అంటే, అవసరం లేదు ఒకసారి 5th డే రాండి అంటే, నేను అప్పుడు వర్క్ చేసేది పుల్లల చెరువు అని మా చెల్ల దగ్గర చాలా దూరం, అయినా పర్లేదని చెప్పి 5th డే వచ్చాను. వచ్చి ఫాలికల్ స్టడీ చేస్తే ఫాలికల్ ఉందని చెప్పారు. అప్పటి వరకు తిరిగిన హాస్పిటల్లో ఫాలికల్ లేదు అని చెప్పిన వాళ్ళు ఒక్కసారిగా ఫాలికల్ ఉందనేసరికి అమ్మాయ పర్లేదు అనిపించింది. మీరు అడిగారు ట్యాబ్లెట్స్ ఏమైనా వాడావంటే, ఏం లేదు వాడలేదు మేడం అంటే, మరి నీకు ఎలా అయింది అన్నారు. ఆ రోజు మీరే చెప్పాను మేడం, వదిలేస్తేనే అయింది, లేకుంటే ఇంకా లేట్ అయిపోద్ది అని చెప్పడంతో, నువ్వు సో ఫస్ట్ స్టెప్ రీచ్ అయ్యావు, ఇంకా ఇలాగే స్టార్ట్ చేయి అని చెప్పారు. సో అంటే నువ్వు ఏం, మీ ఒపీనియన్ ఎట్లా ఉండింది ఇప్పుడు వెయిట్ చేస్తే నీకు అవుతుంది అని చెప్పడంని ఎట్లా తీసుకున్నావు? ఆ పాజిటివ్గానే తీసుకున్నా, ఎందుకంటే నాకున్న ఛాన్స్ అది ఒక్కటే అప్పుడు ఆ టైంలో. ఓకే ఓకే. సో ఏదో ఆ మాత్రం చెప్తున్నారు, ఐవీఎఫ్ కాకుండా ఇంకొక ఆప్షన్ చెప్తున్నారు, లేట్ అయితే ఏముంది అని అని బాధపడడం వదిలేసినా వదిలేసాను. ఇంకా ఫస్ట్ స్టెప్ గా ఫాలికల్ స్టార్ట్ అయింది. ఓకే ఫస్ట్ స్టెప్ రీచ్ అయ్యాను, హ్యాపీగా. ఎట్లా అనిపించింది అంటే, ఇంకా నేను చిన్న చిన్నగా స్టార్ట్ అవుతున్నాను కదా, ఇంకా నమ్మకం వచ్చింది. మీరు చెప్పే దాంట్లో ఏదో ఉంది, టెన్షన్ పడడం వదిలిపెట్టేస్తే, అంటే నేను చూడడం వదిలిపెట్టేస్తే ఇంకా సక్సెస్ అవ్వచ్చు అని ఒక కాన్ఫిడెన్స్. అంటే నేను ఫస్ట్ నుంచి ప్రతి విషయానికి కాస్త టెన్షన్ పడుతుంటా. ఓకే ఓకే. ఇంకా నాకు మా సార్ కూడా చెప్తుంటాను, టెన్షన్ పడకు అని, అయినా అవుతుంటా టెన్షన్. ఓకే, అవుతున్నా సాధించేస్తావా అంతే కదా. అసలు అయితే వదిలిపెట్టావు, ఒకసారి స్టార్ట్ చేశానంటే ఇంకా అది అవ్వాల్సిందేదైనా. సో వీడియోస్ ఈ 2 వీక్స్లో చూసావా? ఫస్ట్ వచ్చిన తర్వాత 2 వీక్స్లో వీడియోస్ చూసాను. సార్ చెప్పారు, భాస్కర్ సార్ నాకు మా సార్ని ఇద్దరిని కూర్చోబెట్టి ఇద్దరు వీడియోస్ చూడండి అని చెప్పేసి సార్ ఒక 1 అవర్ కౌన్సిలింగ్ ఇచ్చారు ఫస్ట్ రోజు ఇద్దరికి. ఇంకా తర్వాత ఎలా ఉండాలి అంటే, వైఫ్ అండ్ హస్బెండ్ వాకింగ్కి వెళ్తే వచ్చే బెనిఫిట్స్ ఇవన్నీ చెప్పారు. సో ఇంకా అలా ఆగస్ట్ అయిపోయింది, సెప్టెంబర్లో హెచ్ఎస్సి చేయించుకున్నా. వీడియోస్ చూడడం వల్ల నీకు ఏమనిపించింది, ఏం అవగాహన వచ్చింది? ఇంక ఇలా జరిగిద్దేమో నేను కూడా చేసుకుంటాను. సో నాకు డేట్స్ సరిగా లేదు కదా, ఆ స్పాటింగ్ అనేది పోద్ది చిన్న చిన్నగా అని శాంతి మేడం చెప్పారు. ఏమని మేడం ఇలా తీగలాగా వస్తుంది ఏంటి మేడం అంటే, అది ఏం కాదు, నీ యూట్రస్ అనేది క్లియర్ అవుతుంది పీరియడ్స్ వచ్చాక, అది మంచి సింబల్, భయపడాల్సిన అవసరం లేదు అంటే. అప్పటికి 7 డేస్కి కంప్లీట్ అయిపోతుంది. ఫస్ట్లో 1 మంత్ మొత్తం స్పాటింగ్ కనిపించేది, డేట్ వచ్చాక 7 డేస్కి క్లియర్ అయిపోయింది అమ్మాయి. అప్పుడు సో ఫాలికల్ డెవలప్ అవడం, ఈ స్పాటింగ్ తగ్గడం. అసలు స్పాటింగ్ తగ్గేసరికి చాలా రిలాక్స్ అయిపోయా, ఎందుకంటే అది డిస్టర్బెన్స్ గా అనిపిస్తుంది చాలా సార్లు. అవి చాలా ఇంపార్టెంట్. స్పాటింగ్ ఉన్నప్పుడు మనం గమనిస్తాం లైనింగ్ థిక్నెస్ ఎట్లా ఉంది. లైనింగ్ థిక్నెస్ ఒక్కొక్కసారి థిక్నెస్ ఎక్కువ ఉంటుంది, ఒక్కొక్కసారి థిక్నెస్ తక్కువ ఉంటుంది. దానికి తగ్గట్టు చెప్తాం మెడిసిన్స్ లేదంటే డయట్ అది పెట్టి. ఈ డౌట్ రీఎష్యూరెన్స్ ఉన్నప్పుడు అప్పుడు అది పోతుందన్నమాట. సో మనకేం చేస్తాం, ఆ ప్రాబ్లం ఏంటి అనేది మనకు స్కాన్లో తెలుస్తుంది, హార్మోన్ టెస్ట్లన్నీ ఎట్లా ఉంది చూస్తాము, బ్లడ్ హిమోగ్లోబిన్ పర్సంటేజ్ చూసుకొని దాన్ని బట్టి మనం చేస్తాం. సో అది పెద్ద ప్రాబ్లం లేనప్పుడు ఇది ఎప్పుడు కంటిన్యూస్గా ఎప్పుడు నుంచి స్పాటింగ్ ఎంతకాలంగా ఉండింది? ఎన్ని మంత్స్? 40 డేస్ ఉంది. ఎన్ని మంత్స్గా ఉండింది ఆ స్పాటింగ్? 2 మంత్స్ ఉంది. 2 మంత్స్.
సో మెయిన్ ఏంటంటే మనకి ఏ స్ట్రెస్ ఉన్నప్పుడు ఇటువంటి సింప్టమ్స్ తగ్గదు. కొంతమందికి ఎక్కువ బ్లీడింగ్ అయిపోతుంది, నీకు స్పాటింగ్ ఉంది. సో అట్లా ఇప్పుడు టెస్ట్ బేబీ అని చెప్పేశారు, అది తెలియకుండా ఒక ఇది ఉండేది. ఎప్పుడు ఆ స్ట్రెస్ పోయి ఇది పెద్ద విషయం కాదు అన్నప్పుడు ఇది ఆటోమేటిక్గా తగ్గిపోయింది. కాబట్టి ఇది మనం బాధపడితే కంట ఎట్లా నీళ్ళు వస్తుంది అట్లనే ఇది కూడా. సో మనం కంట్లో నీళ్ళు అంటే మనం కంటి డాక్టర్ దగ్గర పోము. కంట్లో నీళ్ళు ఎంత వేసినా నీకు ఉపయోగం ఉంది, ఎంత డ్రాప్స్ వేసినా ఉపయోగం లేదు. ఇక్కడ నువ్వు తగ్గిపోతే ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. అట్లా దీనికి ఏమైనా ప్రాబ్లం ఉన్నప్పుడు సింప్టమాటిక్ ట్రీట్మెంట్ ఇస్తాము, కానీ ఎప్పుడు స్ట్రెస్ తగ్గిపోతుందో అప్పుడే అది రిలీఫ్. లేకపోతే కొంతమందికి సంవత్సరాల తరబడి నెలల తరబడి ఉండే వాళ్ళు కూడా ఉన్నారు, మందులకు మాత్రమే అన్ని ట్రీట్మెంట్ ఇస్తున్నా తగ్గంది. ఆ మైండ్ రిలాక్స్ అయ్యి ఆ పాజిటివ్ అయినప్పుడు ఖచ్చితంగా అది తగ్గడం చూసినాం. సో నీకు కూడా అది తగ్గింది, సంతోషం. తర్వాత హెచ్ఎస్జి, తర్వాత హెచ్ఎస్జి అంటే అప్పుడు వచ్చేటానికి నాకు హెచ్ఎస్జి అంటే కూడా తెలియదు, అంటే ఆగస్ట్లో వచ్చాను. ఆ రోజు ప్రైమరీ టెస్ట్లన్నీ చేసుకున్నాము. నెక్స్ట్ సెప్టెంబర్ హెచ్ఎస్జి చేస్తామన్నారు. హెచ్ఎస్జి అంటే ఏం లేదు అని వచ్చేసాను నేనైతే, అంటే మామూలుగా అది కూడా ఏదో బ్లడ్ టెస్ట్ అని చెప్పేసి అన్నట్టు వచ్చేసాను. వచ్చి చేయించుకున్నాను. ఆ జ్యోతి మేడం చెప్పింది ప్రస్తున్న ఏమన్నా నొప్పి ఫీల్ అవుతావేమో, జస్ట్ లైట్గా ఉండేది, ఏమి ఉండదు అంటే ఓకే, బేబీ కోసం మాత్రం నొప్పి వెయిట్ చేయలేనా, ఈ మాత్రం వెయిట్ చేయలేనా అనుకొని చేసుకున్నాను. అంటే అప్పటి వరకు నేను ఇంజెక్షన్ కూడా ఏడుస్తుంటా. ఓకే ఓకే. ఇంకా అంటే అది ఎట్లా ఆ నిర్ణయం తీసుకున్నావు? ఎందుకంటే ఇంజెక్షన్కి కూడా భయపడేవాళ్ళు ఈ టెస్ట్కి వచ్చినప్పుడు. నాకు వద్దు, నేను పోస్ట్పోన్ చేసుకుంటాను, నేను మళ్ళీ చేసుకుంటాను, మళ్ళీ చేసుకుంటాను అని చేసేవాళ్ళు. నీకు కూడా ఇంజెక్షన్ అంటే భయం, అయినా నేను చేసుకుంటాను నా బేబీ కోసం అంటే చాలా ఈజీగా ఆ మాట చెప్పేస్తున్నావు. బేబీ కోసం నేను ఇది కూడా చేసుకోలేనా అనేది. కానీ ఆ నిర్ణయం ఏ ఫీలింగ్లో ఉన్నావు? ఎందుకంటే ఆ మాట అంత ఈజీగా వస్తుందంటే నువ్వు బేబీ గురించి, బేబీ కోసం ఏం చేస్తాము అనే మైండ్ సెట్లో ఉన్నావు, నీ థింకింగ్. అంటే నేను వర్క్ చేసేది ప్రైమరీ స్కూల్లో 1-5 క్లాసెస్. నేను మ్యారేజ్ అయిన 1-2 ఇయర్స్ నాకు పిల్లలే ఉంటారు కాబట్టి నాకు పెద్దగా పిల్లలతో స్పెండ్ చేయాలి అన్న అనిపించదు, ఎందుకంటే స్కూల్లోనూ వాళ్ళే ఇంట్లోనూ వాళ్ళు అని అనిపించేది. ఇంకా తర్వాత స్కూల్లో చిన్న చిన్న పిల్లలు వస్తారు, వాళ్ళకి అమ్మ అని పిలవడం కూడా రాదు, మేడం మేడం అని నా వెనక వస్తారు. ఇంకా వాళ్ళని చూసాక వాళ్ళ అమ్మ వాళ్ళు తీసుకెళ్ళిపోతుంటారు 1-2 గంటల నుంచి. అప్పుడు అనిపించేది వాళ్ళ పిల్లలు కాబట్టి తీసుకెళ్ళిపోతున్నారు, అదే నా పాప అయితే నా దగ్గరే ఉండేది కదా అనే ఫీలింగ్ అనేది అనిపించింది. ఇంకా తర్వాత ఈ హెచ్ఎస్జి చేయించుకొని వెళ్ళాను. ఇంటికి వెళ్ళాక కొన్ని వీడియోస్ చూస్తే కొంతమంది చెప్పారు హెచ్ఎస్జి అంటే భయో, చాలా పెయిన్ ఉండిద్ది అది ఇది అని చెప్తూ నేను అనుకున్నా. అదేంటి, నేను చాలా ఈజీగా చేయించుకున్నానే, అది ఏదో కూడా నాకు తెలియదు హెచ్ఎస్జి అంటే అని చెప్పేసి అనుకున్నాను. ఆ తర్వాత కొంతమందికి హెచ్ఎస్జి చేయించుకున్న 1-2 మంత్స్కి అలా కన్సీవ్ అయిపోయేవాళ్ళు, నేను కన్సీవ్ అవ్వలేదు. మళ్ళీ ఎప్పటిలాగా రొటీన్ స్కూల్, నేను ఒక చోటు ఉంటాను, మా సార్ ఇంకో చోటు ఉంటారు, ఫాలికల్ స్టడీ అప్పుడు వస్తాను ఫాలికల్ స్టడీ కోసం, ఇలా జర్నీస్ చేస్తూ ఇర్రెగ్యులర్గా వచ్చేదాన్ని, 2 మంత్స్కి ఒకసారి, 3 మంత్స్కి ఒకసారి అలా వచ్చేదాన్ని. ఇంకా సమ్మర్ వచ్చాక మానేసా 20 సమ్మర్, ఇంకా అది కాక కరోనా టైం అవ్వడంతో ఇంకా మానేసాను. అందులో మా సార్కి గూడూరు నుంచి నెల్లూరు ట్రాన్స్ఫర్ అయింది 20 మార్చ్లో. ఆ తర్వాత జూన్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేసాం. ఇంకా అప్పుడు ఫాలికల్ వస్తుంది ఇబ్బంది లేదు అని, ఫాలికల్ స్టడీ కోసం ఇక్కడే ఉంటాం కాబట్టి వచ్చేవాళ్ళ ఎప్పుడు రమ్మన్నప్పుడు అప్పుడు. అందులో మాకు స్కూల్ హాలిడేస్, ఇంకా నేను కూడా ఇక్కడే ఉండిపోయి స్టార్ట్ చేశాను. తర్వాత ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, ప్యాసింజర్ ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ ఉంటాయి, నువ్వు ప్యాసింజర్లో కూర్చొని ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్లో వెళ్ళాలంటే ఎలా వెళ్తావు? నాకైతే నమ్మకం ఉంది నీకు బేబీ ఇస్తానని, నీకు ఉంటే రా లేకుంటే లేదు. సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఎలా వాటి గోల్ని రీచ్ అవుతాయో వాటి స్టేషన్ని, ప్యాసింజర్ కూడా వెళ్ళిద్ది కానీ కొంత టైం పట్టిద్ది, వెళ్ళడం అయితే మానదు కదా అని చెప్పారు. ఇంకా అది బాగా ఫిక్స్ అయిపోయా, ఎవరన్నా ఏమన్నా అడిగినా కానీ ఇంటి ఇంకా లేదంటే మేము చిన్నపిల్లలు ఎంజాయ్ చేస్తున్నాం లైఫ్ని అని చెప్పడానికి అది చెప్తానంటే లోపల కాస్త ఫీల్ అయినా కానీ
వాళ్ళ ముందు ఆ ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేయను, ఎక్స్ప్రెస్ చేయను. ఎందుకు వాళ్ళు ఇంకాస్త అయ్యో పాపం ఇంకాస్త చూపించి మనల్ని ఇంకాస్త డల్ చేస్తారు అంతని చెప్పేసి, మేము చిన్నపిల్ల ఇంకా లైఫ్ ఉంది కదా ఎంజాయ్ చేస్తాం తొందరగా ఉంది అని నేను చెప్పేసేదాన్ని. ఇంకా నవంబర్ నుంచి అన్ని వాకింగ్ దగ్గర నుంచి అన్ని డైట్ పర్టికులర్గా ఫాలో అయ్యా. అంటే అప్పటి వరకు కొంచెం కొంచెం చేసేదాన్ని, వాకింగ్ తక్కువ చేసేదాన్ని. అంటే స్కూల్కి మా సార్ స్కూటీ కొనిచ్చారు, ఇంకా స్కూటీ వల్ల వాకింగ్ తక్కువ ఉండేది. చేస్తాను కానీ జస్ట్ 1 కిలోమీటర్ చేస్తాను, ఎక్కువ చేయను. ఇంకా డైట్లో కూడా అప్పటి వరకు 3 పూట్ల రైస్ తినేదాన్ని. కానీ నవంబరు స్టార్ట్ అయింది, మాకు స్కూల్ స్టార్ట్ అయ్యాయి, ఇంకా డైట్ మొత్తం కంప్లీట్ మారిపోయింది. ఆ మేడం, శాంతి మేడం చెప్పారు, నువ్వు ఫాలికల్ చేసుకునేటప్పుడు బాగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నావు, అందుకని అది ఒకసారి రిలీజ్ అవుతుంది, ఒకసారి అలాగే ఆగిపోతుంది. అంటే మేడం, నేను ఇలా ఒంగోలు కూడా వచ్చా, అదే నా ప్లేస్కి వచ్చేస్తాను వర్కింగ్ ప్లేస్కి, తర్వాత రావడం కూడా కష్టమే మేడం, ఇక్కడ చేయించుకున్నా అంటే అలా ఫీల్ అయ్యే పని అయితే అవుతుందిలే, ఫాలికల్ ఆపేసే, స్కానింగ్ ఆపేసే, మీకు రిజల్ట్ ఉండిద్ది అని చెప్పారు. ఇంకా సరే అని చెప్పి మేము నవంబర్ నుంచి ట్రీట్మెంట్కి కూడా రాలేదు, ట్రీట్మెంట్కి రాలేదు. రోజు 3 కిలోమీటర్స్ వాకింగ్ చేసేదాన్ని. ఉదయాన్నే మొలకలు, పెసలు, అలసందలు, క్యారెట్టు ఇలా, తర్వాత కిస్మిస్, బాదం ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ మిక్స్ చేసుకొని టిఫిన్ చేసుకోకుండా బాక్స్ పెట్టుకెళ్ళేదాన్ని. అంటే ఒకదాన్నే ఉంటాను, అది పెట్టుకెళ్ళేదాన్ని. మధ్యాహ్నం అన్నం, కూరలు. ఇక సాయంత్రం వస్తే ఇంకేం లేదు, ఫ్రూట్ జ్యూస్, ఫ్రూట్స్. ఇంకా అసలు నైట్ అన్నం తినేది కూడా లేదు, అంటే వెయిట్ తగ్గితే ఛాన్స్ ఉండిద్ది కదా అని చెప్పేసి నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు ఇదే డైట్ ఫాలో అయ్యా. ఇంకా జనవరిలో నాకు ట్రాన్స్ఫర్ వచ్చింది, సంక్రాంతి పండుగ రోజే ఒంగోలు ట్రాన్స్ఫర్ అయింది. అంటే ఇంకా ఒంగోలు, నెల్లూరు అంటే చాలా దగ్గర, నేను వర్క్ చేసే ప్లేస్ నుంచి నెల్లూరు అంటే 11 అవర్స్ పట్టింది జర్నీ. అప్పుడు 11 అవర్స్ జర్నీ చేసి కూడా వచ్చేదాన్ని హాస్పిటల్కి. ఇంకా ఒంగోలు రాగానే అమ్మయ్య సగం బర్డెన్ పోయింది, జర్నీ తగ్గింది నాకు. జస్ట్ 1.5 అవర్ ట్రైన్లో కూర్చొని ఇలా ఫోన్ ఓపెన్ చేసేలోపు వచ్చేస్తుంది అని బాగా హ్యాపీగా ఫీల్ అయ్యా. తర్వాత జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఇంకా ఆ 3 మంత్స్ కూడా బాగా ఫాలో అయ్యా. అప్పుడు స్కూల్కి ఇంతకుముందు స్కూటీ వేసుకెళ్ళాను, ఇక్కడ స్కూల్కి స్కూటీ వేసుకెళ్ళాను, నడిచి వెళ్తా. మార్నింగ్ 1 కిలోమీటర్, మధ్యాహ్నం ఇంకో కిలోమీటర్, మళ్ళీ మధ్యాహ్నం తినేసి ఇంకో, అలా 4 కిలోమీటర్స్ నడిచేదాన్ని డైలీ. ఇంకా ఇంట్లో పనులన్నీ చేసేదాన్ని, స్కూల్కి వెళ్ళేదాన్ని, స్కూల్లో స్టెప్స్ ఎక్కడం పిల్లలు, ఇంకా అలా మొత్తం బిజీ అయిపోయింది, ఫుల్ బిజీ అయిపోయి. ఇంకా ఏప్రిల్లో ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళాను, ఏప్రిల్ అయితే అలా ఎలక్షన్ డ్యూటీకి వెళ్తే అక్కడ కొంచెం వాంతింగ్స్ లాగా అనిపించాయి. అందులో డేట్ మిస్ అయింది, ఒకసారి చెక్ చేసుకొని ఒకసారి చూద్దాము అని చెప్పేసి టెస్ట్ చేసుకున్నా, 2 లైన్స్ వచ్చాయి. ఇంకా అసలు అప్పుడు నా ఆనందం చెప్పలేను, అప్పుడు నా సిచ్యువేషన్ అయితే లేచి నడవడానికి కూడా లేదు, అంతా సిక్ అయిపోయా. ఇంకా మా సార్ చూపిస్తే మా సార్ కూడా నిజంగానే అంటే నిజమే అదిగో కనిపిస్తుంది కదా అని చెప్పేదాన్ని. ఇంకా శాంతి మేడం ఫోటో తీసి పెట్టాను, మేడం చూడండి అంటే ప్రసన్న బాగా వచ్చింది, ప్రసన్న బాగా చేసుకున్నావు అని చెప్పారు. నేను ఆ కన్సీవ్ అవడానికి 2 మంత్స్ ముందు నుంచి నైట్ ఈవినింగ్ వాక్ చేసేదాన్ని నేను మా సార్ ఇద్దరం డాబా మీద. అంటే లీవ్స్ పెట్టుకొని వస్తుంటే వాళ్ళకి డే బై డే డ్యూటీ, 13 డ్యూటీస్ ఏ ఉంటే అప్ అండ్ డౌన్ చేస్తుంటారు. ఉన్నప్పుడు పైన కూర్చొని నేను అబ్బా మనకి ఇంకా లేట్ అయిపోయింది అంటే నా ఫీలింగ్ నేను అంత తప్ప ఎవరికి చెప్పలేను కదా, అందుకని అంటే మా సార్ అంటారు తొందర ఏముంది, నిదానంగా మంచి బిడ్డను తీసుకుంటాం కదా, మంచి బిడ్డనే తీసుకుందాం నిదానంగా, మామూలుగా వద్దు చూస్తున్నాం కదా సొసైటీ అంటే. సరే నేను మంచి ఆత్మను తీసుకుంటానని చెప్పి డాబా మీద నిల్చొని ఆకాశంలో స్టార్స్ చూస్తూ చెప్తుంటా, బుజ్జోడా నేను నీకోసం వెయిట్ చేస్తున్నా, నేను మొత్తం రెడీ అయ్యాను నీకోసం వెయిట్ చేస్తున్నా, నువ్వు ఎప్పుడు వస్తావా అమ్మ దగ్గరికి వచ్చేయి అని. ఏ మంత్ లో స్టార్ట్ చేసి, ఏ మంత్ నుంచి చెప్పడం అనుకుంటా? జనవరి నుంచి చెప్పడం. సో లాస్ట్ పీరియడ్స్ మార్చ్. సో 2 మంత్స్ అట్లా అది చెప్పడం అనేది ఇష్టంగా చెప్పడం మొదలు పెట్టేవా? ఎందుకంటే మామూలుగా చెప్తాం బేబీని ఇన్వైట్ చేసుకోండి అని,
ఏంటిది బేబీ లేనప్పుడు ఏంటి అని ఏం అనిపించలేదా? అంటే వీడియోస్ చూస్తూ ఉంటాను నేను. ఒక చెన్నై టీచర్ ఆ మేడం కూడా చెప్పారు యూట్రస్ ని ఫ్రెండ్షిప్ చేస్తే అది మనకి ఎప్పుడు పాజిటివ్ రిజల్ట్ ఇచ్చింది అన్నప్పుడు నేను హెచ్ఎస్ అప్పుడు కూడా అదే చెప్పాను. యూట్రస్ నువ్వు నా ఫ్రెండ్ వి, నువ్వు నీ అల్లుడిని కానీ నీ కోడల్ని కానీ సేఫ్ గా హ్యాండిల్ చేయాలి, సేఫ్ గా హ్యాండిల్ చేయాలి, వాళ్ళకి మంచి బెడ్ ప్రొవైడ్ చేయాలి అని యూట్రస్ కి చెప్పేదాన్ని ఫస్ట్ లో ఇలా పాలిక స్టడీకి వచ్చేటప్పుడు. తర్వాత తర్వాత బేబీని ఇన్వైట్ చేయడం స్టార్ట్ చేసా. బిందు మేడం ఒక పంపిస్తే అది చూసి ఒక బేబీ ఇన్వైట్ చేద్దాము, మంచి బేబీని తీసుకుంటాం కదా అని చెప్పి మంచి బేబీ కోసమే బుజ్జోడు నేను రెడీగా ఉన్నాను. నువ్వు వచ్చాయి మంచి బుజ్జోడు గారా అనేది, మంచి ఆత్మ గారా అని చెప్పేస్తే అలా ప్రెగ్నెన్సీ ముందు జర్నీ అయిపోయింది అంతే. కానీ అప్పుడు జనవరిలో ఇట్లా చెప్పినప్పుడు అప్పుడు పీరియడ్స్ వచ్చినప్పుడు బాధ అని ఏమి అనిపించలేదు. ఒకవేళ ఉన్నా మీ సార్కి చెప్పినప్పుడు ఆయన కొద్దిగా చెప్పేస్తే నువ్వు వెంటనే ఫ్రీగా వదిలిపెట్టగలుగుతున్నావు. అప్పుడు అసలు ఆ బాధపడే టైం కూడా లేదు, ఫుల్ వర్క్ అయిపోయింది. స్కూల్ చేంజ్ అయ్యాను, అక్కడ స్కూల్లో 70 మెంబర్స్ పిల్లలు ఉంటే ఇక్కడ స్కూల్లో 330 ఉన్నారు. ఇంకా నాకు నా గురించి ఆలోచించుకునే టైం కూడా ఉండదు లేదు. కానీ మీ ఇద్దరు ఒక దగ్గర ఉండడం, అప్పుడు వాకింగ్ కూడా చేసాము ఈవినింగ్ టైం డాబా మీద చాపేసుకొని వాకింగ్ చేసి కూర్చొని కబుర్లు చెప్పుకున్నాం బాగా. ఓకే ఓకే. సో ఈ డయట్ ఫస్ట్ వచ్చిన 1 ఇయర్ డయట్ అంత బాగా అంత ఇష్టంగా చేయలేదు, చేస్తాము ఏదో అట్లా అప్పుడప్పుడు, తర్వాత ఒక అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఎందువల్ల తర్వాత ఇంట్రెస్ట్ గా చేయగలిగినా? ఎందువల్ల అంటే అది నా మిస్టేక్ ఏమో, ఇంత ఆన్ చేసుకున్నప్పుడు నాకు ఎందుకు అవ్వలేదు. సో నాకు టైం అయింది కాబట్టి నేను ఇట్లా చేయాలి అనేది ఒక నిర్ణయం. టైం అంది అనే కాదు కానీ నేను నెగ్లెక్ట్ చేశాను ఇప్పటిదాకా. ఇప్పటిదాకా ఇంకా నేను కొద్దిగా ఎఫర్ట్ పెట్టకుండా గోల్ ని అచీవ్ చేయాలంటే కష్టం కదా. అది అసలు మన మన సప్ అదే మన ప్రయత్నం లేకుండా విఫలం అయ్యామని ఒప్పుకోం కదా కదా అనేది అని చెప్పేసి. సో అప్పుడు పాజిటివ్ గా ప్రెగ్నెన్సీ తెచ్చిన చూసినప్పుడు ఆ 2 లైన్స్ చూసినప్పుడు అప్పుడు నీ గురించి నీకే ఒక మంచి ఫీలింగ్, అది పెద్ద ఒక అచీవ్మెంట్ లాగా అనిపించింది. అప్పుడు మీరు చెప్పింది గుర్తొచ్చింది, ఎప్పుడైతే మీరు వదిలేస్తారో దాని గురించి ఆలోచించడం మానేస్తారో అప్పుడు అసలు చాలా ఈజీ కన్సీవ్ అవడం అని నేను అనుకున్నా. నేను ఈ మంత్ 2 మంత్స్ నుంచి వదిలేసాను కదా, నాకు దాని గురించి ఆలోచించే టైం కూడా లేదు కదా, అందుకని ఈజీ కన్సీవ్ అయినట్టున్నాను అనేది కదా. సో ఈ ఈజీగా కన్సీవ్ అవ్వడం నీకు టైం అయింది, 1 ఇయర్ 1.5 ఇయర్స్ అయింది, కాకపోతే నీ ఆలోచనలో మార్పు, బాగా అవగాహన తెచ్చుకోవడం, తర్వాత బాధ్యత తీసుకోవడం, టెన్షన్ వదిలిపెట్టడం, ఇవన్నీ జరగడానికి ఒక్కసారిగా జరగదు. ఆ జరిగినప్పుడు ఆ మార్పు స్ట్రాంగ్గా నిలబడిపోతుంది. సో అప్పుడు ఇప్పుడు మనం మనమే సొంతంగా మనం ఇది చదువుకొని మంచి మార్పు తెచ్చుకున్నట్టు. లేదు అంటే ఇంకెవరో వచ్చి నేను పాస్ చేసేస్తే మనకు అంత సంతోషం ఉండదు. ఏదో వచ్చింది అందరికి చెప్పుకునేదానికి ఉంటుంది, కానీ ఇది వచ్చి ఇది ఇన్సైడ్ నుంచి థ్రోట్ మైండ్ అండ్ బాడీ రెండిటికి తెలుసు నేను నన్ను మార్చుకున్నాను, నేనే తెచ్చుకున్నాను అనే ఒక సాటిస్ఫాక్షన్ కదా. తొందరగా ఒక 6 మంత్స్లో అవ్వాలంటే అంటే మైండ్ సెట్ మారడానికే మనకి టైం. మనకి మామూలుగా తొందరగా ఈ అలవాటు ఈ డయట్ ఇవన్నీ లేదు, కొంత దానికి అలవాటు అయ్యి బాగా ఇష్టంగా చేసుకొని తర్వాత ఈ టెన్షన్ పడడం మొదలడం ఇది రెండు సైమల్టేనియస్గా జరగాలి. డయట్ ఎక్సర్సైజ్ ఇష్టంగా రెగ్యులర్గా చేసినప్పుడే మనం ఫిజికల్గా తయారవుతున్నాం. మేము మిగిలిన టెస్ట్ ఎగ్ బాగుందా ట్యూబ్ బాగుందా స్పర్మ్స్ బాగుందా అని చూసినప్పటికీ ఈ ఫంక్షన్ ఇంప్రూవ్ అవ్వాలంటే డైట్ ఎక్సర్సైజ్ ఇష్టంగా చేయడం, రెండోది స్ట్రెస్ లేకుండా వదిలిపెట్టడం. సో మీ సజెషన్ ఏంటి ఇక్కడ?
ఇప్పుడు 1 ఇయర్ 1.5 ఇయర్స్ అవ్వడం అది కరెక్టేనా, లేదా మేము మా ట్రీట్మెంట్లో ఏమైనా ఇంకా ఇంప్రూవ్ చేసుకొని, ఇప్పుడు కొన్ని కొన్నిసార్లు మనం గట్టిగా చెప్తాం లేదు ఇంకా ఇది టెన్షన్ పడకూడదు ఇది టైం అవుతుంది అనే దాన్ని గట్టిగా చెప్పకపోతే మీ ఎక్స్పెక్టేషన్ ఎక్కువగా అయిపోతుంది. అప్పుడు ఏం చెప్పాలి మా సైడ్ నుంచి, మేము ఎట్లా మారితే బాగుంటుంది అని అనుకుంటున్నారు? అంటే ఆ టైంలో అలాగే ఉండాలి, లేకపోతే ఇంకా ఓకే చూద్దాం చూద్దాం వస్తుంది వస్తుంది అని చెప్పేస్తే ఇంకా ప్రతి మంది స్టార్ట్ చేస్తాం కదా అడగడం. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్ అయ్యే కొద్దీ ఇది వచ్చేది కాదు, ఎక్కడో ఒక దగ్గర మనం వదిలిపెట్టాలి. ఎందుకంటే బాధపడడం అనేది వదలాలి అనేది. ఇదే ఫ్యామిలీ సపోర్ట్ మనకి కానీ బాగా ఉంటే మనకి ఇంత ఉండేది కాదు. ఫ్యామిలీ సపోర్ట్ ఇప్పుడు ఉండే పరిస్థితిలో మర్చిపోయినారు అందరూ. వాళ్ళు టెన్షన్ పడి వాళ్ళు వచ్చేస్తే బాగుంటుంది అనే ఒక ఫీలింగ్లో తెలియకుండా మన మీద ఒత్తిడి పెట్టేస్తారు. కాబట్టి అంటే ఎంత లేట్ అయినా దాని వాల్యూ తెలుస్తుంది. ఇప్పుడు నేను అన్నట్టు 3 మంత్స్లోనే నాకు బేబీ గాని వచ్చేసి ఉంటే నాకు అంత వాల్యూ తెలిసేది కాదేమో. 1.5 ఇయర్ వల్ల నేను కాస్త కొంత కష్టపడ్డాను నా బేబీ కోసం. ఇప్పుడు మనం ఇష్టంగా వండుకున్న వంట తింటే అది ఎంత వరస్ట్ కూడా మనకి చాలా సాటిస్ఫై అనిపిస్తుంది. అదే వేరే వాళ్ళు కానీ బాగా డిలీషియస్గా వండి పెట్టినా కానీ ఏదో కొంక పెడుతుండే ఇది బాగాలేదు అది బాగాలేదు. సో ఎంత లేట్ అయితే అంత వాల్యూ తెలుస్తుంది మనకి దాని గురించి. అందులో దానికనే ప్రైస్ పే చేశారు అంతే కదా, ఫిజికల్గా మెంటల్గా బాధ్యత తీసుకొని. సో మీరు స్ట్రాంగ్ అయిపోయినారు. ఇటువంటి టైంలో ఎవరైనా అడిగినప్పుడు, ఎవరైనా బిడ్డని చూసినప్పుడు బాధ పోయిందా? నేను తీసుకుంటాను, ఇంతకంటే మంచి బిడ్డను తీసుకుంటాను అని నమ్మకం వచ్చింది. ఇంతకన్నా మంచి ఎవరన్నా చూసినా గానీ నా బేబీ వీళ్ళ బేబీ కన్నా ఇంకా బెటర్ గా ఉంటాడు అనేది ఫుల్ గానే నమ్మకం వచ్చింది. నేను మార్చుకుంటాను అన్న నమ్మకం బాగుంది. ఈ విషయంలో హస్బెండ్ రోల్ చాలా. ఇప్పుడు మనం కొంచెం బాధపడినప్పుడు ఏం కాదులే, ముఖ్యంగా హస్బెండ్స్ పీరియడ్స్ వచ్చినప్పుడు, ఎవరైనా అడిగినప్పుడు, ఎవరైనా బిడ్డను చూసినప్పుడు మనకు తెలియకుండా గిల్ట్ ఫీల్ అయిపోతాం. అటువంటి టైంలో ఏం కాదులే నీకు కూడా వస్తుంది అన్నీ బాగుంది కదా అనేది ఆ మాట ఆ టైంలో కానీ సపోర్ట్గా చేస్తే కొంచెం పాలు పొంగి వచ్చేటప్పుడు నీళ్ళు పోసేస్తే ఎట్లా తగ్గిపోతుంది అంతే ఆడే తగ్గిపోతుంది. సో ఇది ఒక్కటి హస్బెండ్స్ పక్కన ఉండేవాళ్ళు గట్టిగా ఆ నిలబడినప్పుడు మనకి ఇమోషనల్గా ఎక్కువ టైం అవ్వదు. సో అది వచ్చినప్పుడు మనస్ఫూర్తిగా బేబీని పిలుచుకున్నప్పుడు 2 మంత్సే. సో అప్పుడు మనకి ఈజీగా బాధపడడం, ఎదురు చూడడం వదిలిపెడతాం, దాని గురించి ఆలోచన చేయము. సో అటువంటి టైంలో ఇది ఈజీగా అప్పుడు మనకు అర్థమైపోతుంది, నా బిడ్డను పిలుచుకున్నాను, నా బిడ్డ వచ్చింది అనేసి. చాలా సంతోషం, చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ.